போன இல்லன்னு అరే వాళ్ళు రన్లు కూడా తీయలేదురా పెద్దగా. ఆ రైట్ హ్యాండర్ గాడు శివా కంపెనీ మాత్రమే తీసుకున్నారు వాళ్ళు అవును చెప్పు. మీరు లోపలికి రావట్లేదు కాబట్టి పరిగెడతానే ఉన్నాను అన్న. ఈరోజు కొంచెం ప్లాన్ కాకుండా కూల్ అయితే తీసుకున్నాను. తిరుమలలో ఉన్నాడే పబ్జి ఆడుతుంది. కౌంటర్ స్ట్రైక్ అని విన్నావా సలీమ్ భాయ్? జస్ట్ ఇమాజిన్ ఈ గ్రౌండ్ లో 100 మంది నించుతారు. ఓకే, అందరూ ఎవ్రీ మ్యాచ్ ఫర్ హింసెల్ఫ్. లాస్ట్ కి ఎవడు మీద ఉంటాడో వాడు విన్నారు. కాల్చుకోవాలి, చంపుకోవాలి. నువ్వు నాకు చెప్తావు నాకు అర్థం కాదు. మనకి ఎందుకు మనం ఆడేవాళ్ళకి కాలు ముందుకు వచ్చి ఆడుతున్నాడు. నిన్న కూడా ఆడుతున్నాడు బాబు. శ్రీ, మన మూడు మ్యాచ్ అర్థమైనా మీకు? శ్రీ, మన ఈ క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ వాళ్ళు లాస్ట్ లో పెట్టుకుంటు లాస్ట్ లో పెట్టుకుంటు అమెజాన్ చూసి అంటే వాళ్ళు ఇప్పుడు టాప్ లో ఉన్నారా? మనకి నెక్స్ట్ రెండు బాటమ్ టీమ్ తో ఉంది. అన్ని వెళ్ళు సిలికాన్ స్మాష్. ఆ రెండు కొట్టేసాం అనుకో, మనం ర్యాప్టర్స్ పైన ఉండాలి. సగం సగం కొట్టదు. సారీ రా, నెక్స్ట్ మ్యాచ్ నుంచి అన్ని మ్యాచ్ వస్తాను. ఇంకా మిస్ అవును, ఇప్పుడే మాట్లాడాడు. నేను వస్తాను నెక్స్ట్ మ్యాచ్ నుంచి, గెలుద్దాం ఆడదాం. వికెట్ లో ఐప్యాడ్ అవసరం. మీ కాల్ కంటే పైగా బౌన్స్ అవుతుంది. అలవాటు
వైట్ వాళ్ళ రంజిత్ డిఎల్ స్కోర్ క్యాలిక్యులేట్ చేయాలి. సరే ఓ ఇదా ప్రశాంత్ కుటుంబం ఎందుకు ప్రశాంత్ ఉండాలి? ప్రియే బాబా లక్ష్మణ్ కవర్నే కొట్టాడంటే టచ్ సూపర్ టచ్ మావులు టచ్ లో కాదు అసలు ఏ అసలు అలా కొట్టదు లేదు అమాన్ గురుజీ డోంట్ కేర్ నౌ సురేష్ మళ్ళీ కాదు అరే చాలా రీజన్స్ ఉన్నాయి మహేంద్ర చెప్పండి ఎప్పుడు చెప్పినా వేస్తే అరే ఆనంద్ బాగా ఆడావు ఈరోజు కానీ ఎంత ఎంత టోటల్ ఒక ఓవర్లో అయితే మా టీమ్ కి 5 రన్లు తక్కువ వేసాడు అక్కడ కూడా క్యాల్కులేట్ చేసుకో మరి నేను లెక్కేసుకుంటా ఈక్వేషన్ ప్రతి బాల్ I love that Anand, I can't hear this ఏంటంట నువ్వు ఏ మ్యాచ్ ఆడో ఆ మ్యాచ్ ఓడిపోయారు బాకీ అందరు ఏంద్రా ఇది ఏ ఐరెంట్ కనుగో లక్కీ టైం అవుతుంది ఏ ఆనంద్ ఐ యు ఆర్ హావింగ్ స్నేక్ ఇన్ స్లీప్ ఫర్ ఆనంద్ యు ఆర్ మెయింటైనింగ్ ఏ స్నేక్ ఇన్ స్లీప్ ఆడి బంద ఏ నీవే చెప్పింది అయితే నువ్వు చెప్పింది స్టార్ట్ చెప్పా స్లీవ్ 6 ఇన్ స్లీప్
Yellow Gurji, lot of time, lot of time. Your game. शादी के बाद क्या बोलता है पबजी है वो भी है ले मिल जा रहा है हम लोग अपने अपने बोरोजिक्स बजाते हैं वो घर जाके पबजी का बोरोजिक्स क्या किया बोल हां बोल ले हेल्प इन एजिन ना एरिया लो ले 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 बाहर निकलो अरे लास्ट लो आपड़ा काल आपड़ा पॉइंट ब्रो मान के असल में एम टीम एलिगेट का शॉट में बोल रहा है सन्ना ने मार के शॉट नीचे से मैं नहीं था बॉल तो आया तो जीत जाएगा ये जो शॉट दूसरे खेल का बॉल मरी क्लोज उठे तब अरे बस बिल्डर ने हाथ में था मैं सोच रहा हूँ उधर जा रहा था गुरुजी ने लांगे इजी का हाइपर सुरेश फिगर वेसुकोंडि मल्लि सलीम भाई जोर से मारने गया రిజర్వ్ డే ఉండదు ఏమండదు ఫైవ్ అవర్స్ అయితే డిఎల్ అవ్వకపోతే త్రీ మ్యాచ్ లేదా వర్చ్యూ ఆఫ్ పాయింట్స్ టేబుల్ ఏదో అరే బాల్ ఉండే కదా ఏమైంది బాల్ అరే నీ అమ్మ జీవితం బౌండరీలు బట్టే వరల్డ్ కప్ విన్నర్స్ డిసైడ్ చేస్తున్నారు హెచ్సిసిఎల్ గో దిక్క అరే అది ప్లేయర్ సెన్సిబుల్ బాయ్ ఇంట్రా సెన్సిబుల్ ఫ్లిక్ ఆయన సారీ అశోక్ అలా చూడండి అనేసి ఎందుకు ఇషాన్ బాయ్ ఆయన జోన్ లో ఉండండి గ్రూప్ కి ఫస్ట్ మ్యాచ్ వన్ ఆఫ్ ది బిగ్ గ్రౌండ్స్ అట్లా అయితే నన్ను అటు బ్రైట్ షాట్ కన్స్ట్రక్ట్ త్రీ ఓవర్స్ 26 గెలిపింది
షేక్ భాయ్ చీకట్లో బుల్లెట్లు కొడతారు వాళ్ళు అమ్మ చీకట్లో అయ్యో ఫిరంగులు ఫైరింగ్ చేస్తున్నట్టు హేజల్ కొట్టుతో మ్యాచ్ అది అప్పటికి చివగానే ఉన్నావా హేజల్ కొట్టుతో మ్యాచ్ నేను సలీం బాయి ఫస్ట్ బీరంగుల ఫస్ట్ బాల్ బౌల్ లేడు గుర్తుంది నేను వచ్చి సెల్ఫీ తీసుకుంటాను నాకు ఒకటే గుర్తుంది అదే స్టార్టింగ్ గుర్తున్నా సలీం అప్పటి వరకు బాగా ఆడతాడు సలీం బాయి అని అంటే అప్పుడు వచ్చాడు ఫోన్ నుంచి ఫస్ట్ ఫస్ట్ బాల్ బౌల్ లేడు అది అదే మా రన్స్ మాకు ఇచ్చేయండి శబాషా అది మావే మా టీం వాళ్ళు ఉన్నాయి ఉన్నాయి ఫీల్డింగ్ చేశారు ఫీల్డింగ్ మీద ఇచ్చాను బాయ్ డాడీ కమ్ ఆన్ బాయ్ వినగం తాగొచ్చుకోండి ఫుట్బాల్ ఉంటుంది కానీ ఇలా కొట్టాడు వికెట్ మీద పడిన బాల్ లో కొడతాడు కార్ ఆన్ చేసుకుని పెట్టుకో టైప్ సి కేబుల్ కార్ ఆన్ చేసుకుని అరే నై 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 లెక్చర్ దిద్దాం అంటున్నావు ఎవరు
వన్ అంటావు, సిక్స్ అవర్స్ అంటావు. అనుకున్నాడు నేను 10 మైజ్ అయితే లోపల ఏం సినిమా గిట్ట బొమ్మలా ఉంది అది తిరుగుతున్నాడు తెలియక ఎన్నాళ్ళు బ్యాక్ మీద నాన్ వెజ్ ఏంటంటే ఒకటే గురించి ఆ లోపలికి వచ్చే బాగా ఫుల్ అని పోరా మిగతా అన్ని బాగానే ఆడతాం గట్టిగా మెట్రిక్ రన్ వస్తే మనకి ఆ బాల్ లాక్ చేసుకోవాలి మీరు ఆ క్యాట్ ఆడే చెప్పింది రాదు అన్ని కొట్టుకున్నా ఓకే అరే సలీం భాయ్తో లాస్ట్ వరకు మాట్లాడుకుని ఆడం అది నథింగ్ అయిపోయింది ఇంకా అయిపోతుంది మ్యాచ్ అది శ్రీ సలీం ఒకేసారి నేనేమైనా ఆలోచించాను ఎలా వాళ్ళ అది బాల్ ఇలాగా ఆయన ఉన్న స్ట్రెంత్కి ఇటు కొట్టకూడదు ఆయన ఇలాగే కొట్టకూడదు బాయ్ బ్యాట్స్మెన్ గుండ్ సైడ్ షాట్ ఆడి సార్ బాయ్ బ్యాట్స్మెన్ గుండ్ అదే ఏం ఎక్కువ ఉందా మీకు రిక్వైర్డ్ ఎంత బాగుంటుంది కాబట్టి
అక్కడే అలా భూమిలో అడుగు షాంపూ డ్యాంప్ అంటున్నారు కానీ అలాగే పెద్ద లేవని చెప్పండి. లవ్లీ షాట్ రా, లవ్లీ షాట్, ఈజీ టు ఈజీ టు బాబా. ఈ గ్రౌండ్ కాబట్టి మా ప్రవీణ్ అలా ఆడుకోండి ఆడుకోండి. స్కోరింగ్ గారు ఎస్ఎస్ఆర్ ఓవర్ ఎగ్ బాల్ అవి నిర్డెట్ కన్నా 93 రన్స్ 6.1 అంటే ఊరికే ఉంటాయి వాళ్ళందరికీ ల్యాండ్ టార్గెట్ 139 139 లాక్కునే ఒక ఛాన్స్ లేదు. 44 15 minutes మరి
क्या 45 बस दो डॉट फिर सिंगल फिर दो डॉट फिर सिंगल 7:46 भाई बॉलर ने हेलो संडे को संडे रहता सुबह में जाके कराना रहता स्टेफिड में संडे को संडे सुबह में जाके कराना रहता संडे आज कल तो भी पूछना होता हूँ बोलूँगा अरे इतनी दिक्कत नहीं कराना रे कब ज्वाइन करा तू कब ज्वाइन करा तू नाम से कोर्स में जो साइड से भी इतने से बाहर नहीं था नाम नहीं है नाम लाल भाई बट्टल पेन रही है हाँ अच्छा तेरे घर पे तू रहते थे अरे जी भैया तुम तो मोबाइल से सारे संडे स्पेशल जिम में करा सकते हो सारे स्पोर्ट्स वाले మీరు వచ్చిన వాటికి కూడా అవుతుంది అవుతుంది
మనం కూడా అంతే తీవ్రం ఖండించిన రాకపోతే ఎంతో వాళ్ళలో ఇదే వచ్చేసాడు ఇప్పుడు. అరే నేను ఒక డౌట్ రా, నేను ఆనంద్ చేశాడు అరే ఆనంద్ అవును ఆ బొమ్మలు అది సరే కానీ ఏం సర్ క్లోజ్ చేయాలా మనకు అన్నీ చాలా దోషాలు. మనం ఉన్న కూల్ పొజిషన్ ఎస్పెషల్లీ బ్లూస్ అమెజాన్ బ్లూస్ పొజిషన్ వల్ల మనకి చాలా దోషాలు. బైకింగ్ వెళ్ళిపోతున్నాయి అలా కాదు అందుకనే నేను నాలుగు మూడు గెలిచింది రెండులో రెండు గెలిచాం అది కూడా మంచి నెక్స్ట్ ఫ్రెండ్ వెళ్తా ఆడడం హనీ వెళ్ళును సిలికాన్ ఎన్నోవర్ ఇది మన నెక్స్ట్ రెండు మినిమం 40 రన్స్ డిఫరెన్స్ తో ఉంటాయి కూడా కాదు మనకి 100 కావాలి 2.6 ప్లస్ ఉండాలంటే 52 రన్స్ రా ప్రతి మ్యాచ్ 52 రన్స్ మార్జిన్ లో పడతాయి. కోట్ లేదో చెప్పు ఓవర్ సైజ్ 15 రన్ను తీసుకుంటే అయిపోయే మ్యాచ్కి వెళ్ళి కవర్ మించి కొడతా కవరేజ్ కొడతా ఎల్లిది మ్యాచ్ కవరేజ్ డ్రైవ్ కొట్టావు ఎట్ట కొట్టావు అసలు అది అవుతా లేకపోతే ఉన్నాడు ఇలా వచ్చి వాళ్ళు బయట వేసినప్పుడే ఇలా ఎందుకు వదిలేదు వాళ్ళు ఇలా అలా వస్తుంటే ఇలా ఎందుకంటే లోపల నుంచి బయటకు వెళ్తే ఓడిపోయి బయట ఆయన బిక్ ఆయన మామూలు
ఫస్ట్ మ్యాచ్ మేము సలీం భాయ్ మాకు ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఏంటి కదా, మేము 220 చేసి రూడర్ వెళ్ళి 15 బాల్స్ కుట్టిన గంటలు వచ్చింది అది. అసలు ఫస్ట్ ఆర్ ఓవర్లో పవర్ ప్లేలో 89 అంత చేక ఆ పక్కన ఊరికాయల నిలబడి చూస్తా ఉంటాం సలీం భాయ్ కొడతాడు కొడతాడు కానీ సలీం భాయ్ ఇన్నింగ్సే మ్యాచ్ టర్న్ చేస్తాడు. వాడు సెంచరీ కొడతాడు లెఫ్ట్ హ్యాండ్ సెంచరీ కొట్టాడు. వాటర్ 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 ఆ మ్యాచ్ ఇండియా ఆ రోజు ఇండియా పాకిస్తాన్ నాకు అప్పుడే కింద పడి దెబ్బలు లేదు, నేను అసలు ఫీల్డింగ్ వారిబుల్ చేయలేదు. నీకు పెళ్లి కట్టే మ్యాచ్ చూస్తే మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బాల్ దగ్గరికి కూడా వెళ్ళాలి, భయపడ్డాడు బాల్ భయరా ఏంటి అప్పుడే తగిలి రెండు పళ్ళు పెట్టి వాడు మోగాడు ఎంత బ్రో స్కోర్ బౌలింగ్ అసలు లేదు గురుజీ టార్గెట్ 139 162 ప్రశాంత్ పాడు 78 లాస్ట్ ఓవర్ లో 2 వైడ్ చేయాలి చెప్పాడు అంపైర్ మా మ్యాచ్ లో కూడా ఒక్కొక్క ఓవర్ 5 రన్లు తీస్తాడు, ఆయన 2 బౌండరీలు తీస్తాడు వేరే వాళ్ళకి అదిలే వేరే వాళ్ళు అరే వాడికి నేను చెప్పారా వాడు వికెట్ మీద వేస్తాడు వాడు ఇక్కడ తోస్తే ఇక్కడ తోస్తే టూర్ అన్న వాడికి లాస్ట్ బాల్ ఏమంటారా రెండు టూలు అయితే 4 రన్స్ వచ్చేస్తాయి అప్పుడు లాస్ట్ 2 అవర్స్ 36 అది షార్ట్ అయ్యి వద్దన్నాను
వికెట్ మీద వేస్తే కొడతా తెలుసా, అదో అదో డిఫరెన్స్. అందరు వికెట్ మీద వేస్తే లాక్ చేస్తారు, నేను వికెట్ మీద వేస్తే వెనక్కి వెళ్తాడు ఇటు కొడతాడు. వికెట్ మీద వేస్తే కొడుతుంది షార్ట్ ఆఫ్ లెంత్ వికెట్ మీద వచ్చిందంటే కొట్టేసి ఎక్కువ గ్యాప్ లో తెలివిగా ప్రతి బాల్ మొత్తం 5 బాల్ చూడు 5 బాల్ కానీ అలా కబుల్తూ ఉంటే అంటే ఎప్పుడు కాన్ఫిడెన్స్ కావాలి. ఇంకెక్కడి నుంచి అయినా నీకు బాల్ తగిలేస్తుంది కానీ కవర్స్ లో పడతానంటే కాన్ఫిడెన్స్ అంటే కాళ్ళు వెళ్ళాలి బాల్ వెళ్ళాలి అది తప్ప దాని ఎక్క వెళ్ళిపోయింది. క్యాలిక్యులేట్ చేసుకో, జస్ట్ రన్నే బాల్ గేమ్. అదిలో రెండు బౌండరీలు చాలు, ప్రతి బాల్ మీరు ఇద్దరు సురేష్ మళ్ళీ. అరే కవర్ పై మాట్లాడు ఎక్స్ట్రా కవర్ పెద్ద విండర్ అయితే యాభై విండర్ అయితే ఇవన్నీ పాకిస్తాన్ నుంచి వస్తాయి. అరే 50 బాల్ 17 అంటే
ఇసుకు మై క్యాస్ వచ్చాయి ఆప్షనల్ 34,000 అంటారు ఈ బ్యాట్ ఇది 999 ఇల్లో గురించి ఎలిమే ఇక ప్రైస్ ఇస్తున్నారు అయితే 34,000 ఎంత ఉంటుంది 999 ఇది హైయెస్ట్ ఎడిషన్ అక్కడి నుంచి ఎక్కడి నుంచో చూసుకొస్తాడు బబ్బర్ షేర్ ఈ ఎంబీ బబ్బర్ షేర్ ఒకటి ఉంటుంది కదా వేరేట్ పర్లేదు అలాంటి పదలు వెళ్ళిపోతాం ట్వెల్వ్ సెవెన్ అదే కదా చెప్పింది హ్యాండ్ అయ్యాలి బై బౌలర్ ఓకే జోన్ లో జోన్ అంటే జోన్ లో పడింది వాళ్ళు అంతకంటే జోన్ లో పడదు ఇంకా ప్రశాంత్ టైమ్ అయింది అది కాకుండా ప్రశాంత్ ఇస్ టైమ్ ట్వెల్వ్ పాయింట్ టూ థర్టీన్త్ రన్నింగ్ ఇంకోటి చూడు ఒకటి చెప్పేది ఈ గ్రౌండ్ లో ఈక్వేషన్ అంటే ఏమన్నా ఎంతైనా కొట్టు అది గుర్తుంచు
నాకు మ్యాచ్ ఆడారు కదా ఫామ్డర్ విజయ్ భాస్కర్ బోలా దశ 57 లైట్ లేదురా ముందు ఇమ్మనండి తొందరగా లైట్ పోతుంది 8 అవర్స్ పడవచ్చు ఇప్పుడు కాదు అది ఓవర్ స్టార్టింగ్ ఫోర్ వచ్చాయి కదా డోబాలుగా ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు నెల్లూరా కనబడుతుందా ఊర్లో రానే అలా కాదు మనకి ఇప్పుడు ప్రవీణ్ అక్కడ వచ్చాడు అంటే తీసుకుంటా వాడు ఓల్డ్ ఏం కాదు ఓకే డాలిన్ అంటే నువ్వు కూడా అదే అన్నావు నేను అందు ప్రవీణ్ గురించి ఓకే ఓకే ఆరాంసే ఓకే ఆ మ్యాచ్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ వన్ ఈజీ ఈజీ రన్ అయ్యే వాళ్ళే
Equation 51, score 88, 14 watts. नहीं वो अलग बात है, तू बैठ शादी कर लेना रे इधर को बोलो इधर में तेरा मत ठीक है इधर की बात बता सीरियसली मत पूछ तुम्हारे में वो दिल्ली देखना मैंडेट नहीं होता इड़ा जो सर का नहीं लफड़ा अंटे बाउंड ही अपने అదిగో పిల్లంటే ఆల్రెడీ వీడికి ఒక్కగానొక టైంలో వీడి కోసం అగ్రహారం అట్టు అడిగింది ఇప్పుడు వీడు అట్టు అడుగుతున్నాడు లోపల అమ్మ తెల్ల కళ్ళు ఉంటే తప్ప చూపించద్దు అమ్మ ఆడపిల్ల మేక ఎవరన్నా ఇగో ఆడపిల్ల అబ్బా బాబా ఎందుకు విడిపోతే నువ్వెన్ని చెప్పుకున్నా నువ్వెన్ని చెప్పుకున్నా మొత్తం నువ్వెన్ని చెప్పుకున్నా నాసాలు పారామీటర్స్ అన్ని పట్టిందాకే ఇవన్నీ చూసరికి అంటే ఆడపిల్ల వాళ్ళ దగ్గరలో కూడా చూస్తారు వాళ్ళు చూస్తారనే ప్రాబ్లం బాగుందా లేదా అసలు బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మోర్ దాన్ త్రీ పీపుల్ చూపిస్తారు దాంట్లో చాలా తప్పు ఎప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ వీళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది అట్లా చూపించి సబ్ క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో కూడా సెట్ అయిన తర్వాత కష్టం పాపం చైతన్య చైతన్య అనకండి వాడేం చేయలేదు ఉన్నారు ఒక ఈక్వేషన్ ఉంది ఇద్దరు పాటలు పాడుకునే వాళ్ళు కేపీ అంతా పాటల తర్వాత వేరే ఏం జరిగింది వాడే చెప్తారు ఏం చేయట్లేదు అడిగి మా కాలేజీలో జూనియర్ మరీ సంగీతంగా మంచోడు ఉన్నాడు రాదు వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు సలీం భాయ్ మనోడు వచ్చి వీడు మీకు అర్థం కావట్లేదు అన్ని వంటలు వాడు ఏ బాల్ ఎక్కడ పడినా వాడు బ్యాట్సింగ్ మాత్రం తలపై నుంచి వస్తుంది నాకు ఇలా పరిగెత్తే వాళ్ళు అలా లేడు సార్
ఫ్రీడే కాదు విషయం తెలుసా వంశీకి ఎగ్జాక్ట్లీ 5 ఇయర్స్ బ్యాక్ కాదు నెల్లూరులో నాకు అమ్మాయి 10 కోట్ల రూపాయలు10 కోట్ల రూపాయలు ఆ పిల్ల ఉన్నప్పుడు నేను చేసుకున్నాను నేను చూసినా ఆడేం చేస్తాడు చూసుకో సురేష్ లో వేస్తున్నాడు వేరే ఇంత మంది చెప్పగలరా రెండు గ్రీన్లు ఉన్నాయి మనకి క్రీజ్ దగ్గరికి ఎగురుకుంటా వచ్చామంటే నేను అక్కడే ఎగిరి వికెట్ చెప్పు అశోక్ 35 34 ఊపేయండి ఇంకా
చూడు సరే భయం నేను చెప్తున్నా మా మా దాంట్లో ఎన్ఐటీలో అవసరం కాకుండా వాళ్ళతో ఇష్టం అదే అది మ్యారేజ్ వర్కౌట్ అయ్యే అది వేరు ప్రాక్టీస్ కావాలంటే కుదిరింది కానీ ఈ మ్యారేజ్ వర్క్ పర్లా 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 ఈజీ బాయ్ పర్లా పర్లా ఆడు నేను పొద్దున్న అక్కడ బౌండరీలు కొడతా చచ్చిపోయాను నేను చచ్చిపోతే ఆడు కొడతా ఈ గ్రౌండ్ లో అన్నిటికంటే దారుణం అక్కడి నుంచి బాల్ తీసుకోవాలి ఇట్ సైడ్ నుంచి అసలు బాల్ మంచిగా ఫిట్ ఉన్నాడు ఇదో మనోడు ఎట్లా కాలు వేసుకున్నట్టు అమ్మాయిలు వేసుకున్నట్టు వచ్చింది అరాచకమైన వీడియో ఐరన్ రాజ్ చేసుకోలేదు Both we can throw! Ibnal! 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 Ari! Ibnal! 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 I'm going to get it. You're 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 going to get it. పరిగెట్టండి వాటర్ ఆగే ఆ బౌండరీ రావాలి ఆ బౌండరీ వచ్చింది బౌండరీ ఏంట్రా ఇంకా 2 బాల్స్ బౌండరీ రావాలి మ్యాచ్ 20-24 ఈక్వేషన్ 20-24 రన్నే బాల్ రన్నే బాల్ వచ్చేయండి ఇక 4-4 ఎక్కడి నుంచి లాక్ వచ్చారు ఎక్కడి నుంచి లాక్ వచ్చారు అది కూడా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా లాక్ వచ్చారు ఏం పరిగెత్తారు వెళ్ళాను వెళ్ళాను సురేష్ వెళ్ళాను గ్రేట్ ఓవర్ గ్రేట్ ఓవర్ అది కాదు 18-20 అరే 10 వచ్చిందా 20-24 దగ్గర 12 తీశారు నాసిక్ లో 22 2 రన్స్ తీసుకున్నారు సింగిల్ తీశారు
ఈక్వేషన్ 21 18 బాల్ అవన్నీ ఇవన్నీ కాదు 2 అవర్స్ అంటే కొట్టే ఎవడో మ్యాచ్ ఎందుకు లాస్ట్ ఓవర్ దాకా పరిగెత్తలేదు ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ కమ్ ఏమి రన్నింగ్ అరే రన్నింగ్ ప్రశాంత్ రన్నింగ్ ఇది రన్నింగ్ అరే రన్నే బాల్ ఇప్పుడు 17 రన్నే బాల్ ఏం ఆడిగేమైతే అన్నాడు పంత అయి లోపల ఐస్ పెట్టుకోవాలి కనిపిస్తుంది నీట్ గానే అది కాదు ఇంపార్టెంట్ కొడతాడు కొడతాడా రెండు డ్రాప్ అయిపోయింది సూసైడ్ అన్న పిచ్ మీద పెట్టి పరిగెత్తా వినయ్ గారు బ్యాట్స్మెన్ గ్రేట్ ఇన్నింగ్స్ సురేష్ అన్న లవ్లీ అసలు వద్దని చెప్పాల్సింది అమేజింగ్ ఇన్నింగ్స్ ఏం పరిగెత్తారు ఏం పరిగెత్తారు ఆడికి మాత్రం బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టు మాది ఇద్దరు అంతే ఎందుకుండా పరిగెత్తున్నారంటే బ్యాటింగ్ అన్న వాడు కొట్టినా వీడు తీసేస్తాడు కదా రన్స్ 10 బాల్ తగిలిన బ్యాటింగ్ సరిపోతుంది ఎలా
ప్రశాంత్ స్టే టిల్ ద ఎండ్. ఏ ఆగబే, వికెట్ క్రూషియల్ రా, ఇక్కడ కొత్త బ్యాట్స్మెన్ నిలకొడదు, హి హస్ టు ఫినిష్ ఇట్. నేను ఆడాడు కదా కొట్టాల్సిన అవసరం లేదు, పరిగెట్టండి చాలు. వాళ్ళు లాస్ట్ వరకు ఉంటే అయిపోతారు, సెటిల్డ్ బ్యాట్ అనుకుంటున్నాం. వాడు ఉంటే వాడికి ఒక షాట్ కూడా బాగుంటుంది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఆరాంసే బౌన్స్ బాలే, బౌన్స్ బాలే. లెస్ దాన్ బాలే, వాళ్ళు పరిగెట్టేసిన అయిపోతుంది. 11 from 2. 11 5. అరే మీరు ఎలా పరిగెడతారు తెలుసుగా, నువ్వు నువ్వు వీళ్ళందరూ శివ అంటే రన్నింగ్ తో కలిసేసే మ్యాచ్. గ్రౌండ్ అసలు బౌండరీ నుంచి అది రావాలంటే నువ్వు మూడు పరిగెడతావు నీ కంగారు. రెండు పరిగెడతాడు అవన్నీ తర్వాత తెలుసు, వీడు మూడు పరిగెడతారా లేదా అదే చెప్పండి. ఏం చూడలేదు బాల్ ఎందుకు చూడాలి, అవన్నీ మాకు తెలియదు. ఈ లైట్ లో హెల్మెట్ అసలు అవసరం లేదు, అంటే ఆ పిచ్చి లో దాన్ని తోయాలి, ఎక్కడికైనా ఏంటంటే చెప్పాలి కూడా ఓవర్ ప్రెషర్ కానీ
బౌలర్ లో చూడాలి బాల్ లో చూడాలి రెండు చెప్పు, రెండు ఈక్వేషన్ నేను వాడికి అవుట్ సైడ్ ఆప్షన్ బెస్ట్ లాస్ట్ వాళ్ళు డౌట్ రాకుండా జస్ట్ టూ రన్స్ నీడెడ్ ఈజీ సింగిల్ కింద నుంచి ఫోర్ బాల్స్ టూ అభిషేక్ కి ఫోర్ బాల్స్ ఓవర్ ఏం లేదు ఫోర్ బాల్స్ త్రీ రన్స్ పైన పై నుంచి అది ఇప్పుడు ఆడుతున్నాడు అది ప్రైవ్ వెల్ ప్లేడ్ రా వశాంత్ సూపర్ వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్ సార్ చాలు చాలు ప్రశాంత్ స్లో ఇస్తున్నాడు వెల్ ప్లేడ్ ప్రశాంత్ సూపర్ బై శివ అవి శివ గా నాన్ స్ట్రైకర్ పేరు అది శివ అరే హూస్ నెక్స్ట్ బ్యాట్ అప్ యార్ అశోక్ బ్యాట్ అప్ అశోక్ ఎంద్ర అది నేను కూడా బ్యాట్ అప్ ఈ బాల్ చూసాడు
వేస్తాడు కానీ నీ అటేసాడు లీడింగ్ ఎట్ అరే అశోక్ చెప్తున్నా అందుకే నీకు మంచి అరే దే కాంట్ విన్ నౌ ఈజీ ఈజీ అంటే అరే సెన్సిబుల్ రా శివ సింగిల్ సింగిల్ ఆడేవాడన్నా అసలు నిజంగా ఎందుకు ఆడాలి షార్ట్ అది ఫస్ట్ టూ డి తర్వాత అవుట్ తర్వాత సింగిల్ టూ బాల్స్ వన్ అరే మూడు వైళ్ళు అది ఒక వైడ్ కూడా కాదు మూడు వైళ్ళు అరే ఇక్కడ బాగాలేదు ఏది ఇలాగ వదిలేది చాలా పెద్ద వైడ్ రే ఏం చేసావా ఎందుకురా ఎక్కడ ఉందరా అది ఇక్కడ అశోక్ బాయ్ ఉంటా అశోక్ అని అశోక్ కొట్టాలి వదిలేను మధ్యలో వదిలేస్తే వైట్ బాల్ పడి అసలు కంప్లీట్ గా అయిపోయినా బ్యాట్ వదిలేయాలి వాళ్ళకి అవకాశం అశోక్ కొంచెం ఆయన అశోక్ టీ ఎక్ రన్ జీత్ అభిన్ లేదు నేను మొత్తం క్యాచ్ నే బోల్నే మొత్తం క్యాచ్ హాఫ్కు రన్ అవుట్ అవుతుంది ఫిర్ భీ ఛాన్సెస్ ఉన్నలో హాఫ్ నే అవుతా దగ్గనా దగ్గర అక్కడ